हाई हेलो फ्रेंड्स, मन के एपीडीएससी एपी टेट की संबंधी चला मंच गुड न्यूज अवे जरूरी फिब्रवरी परमित पोस्टल तो डीएससी इक मन की 2018 डीएससी की संबंधी एवं बैकलॉग पोस्टलो अंत बीसी की संबंधी एससी एसटी की संबंधी दिव्यांग पोस्टल संबंधी एवं मिगली पोस्टलो वाट की संबंधी फिब्रवरी परमित पोस्टल तो मन की डीएससी निर्वहन जरूरत अदे विधि 2021 की संबंधी डीएससी अने మళ్ళీ సెపరేట్గా అయితే నిర్వహిస్తామని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ న్యూస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అలాగే డిఎస్ఎక్ సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా చూసేందుకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు డిఎస్ఎక్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు 1-6 సంబంధించి స్కూల్ టెక్స్ట్ బుక్స్, అంటే కొత్తగా మనకి టెక్స్ట్ బుక్స్ అయితే రావడం జరిగింది కదా, వాటికి సంబంధించి లింక్స్, 10th క్లాస్ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, అదే విధంగా మీకు జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎస్టీటీ వేకెన్సీస్ సంబంధించి లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం మనం. सो फ्रेंड्स, मन मुझे फिब्रवरी जरबोयेटे डीएससी की संबंधी मन चर्चा तरह इक मन के टेट टेट जाप्यम एंत असल टेट एग्जाम अने दाखिल संबंधी डीटेल्स मैं क्लियर चुदा. सो इक मैं चूड्स फिब्रवरी परमित पोस्टल तो डीएससी निर्वहन को पाठशाल विद्याशाख खाली विवरान जरिए डीएससी 2018 बीसी ఎస్సీ మరియు ఎస్టీ అదేవిధంగా దివ్యాంగుల ఖాళీలను పంపించాలని చెప్పేసి విద్యాశాఖ అయితే సూచించడం జరిగింది. కొన్నేళ్లుగా మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్సీ ద్వారా మనకి భర్తీ అయితే చేయనున్నారు. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మనకి స్పెషల్ డిఎస్సీ అని చెప్తున్నారు కాబట్టి ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పేసి చాలామంది అపోహ అయితే పడతారు. ఇక్కడ మనకి మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి బీసీకి సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ. ఇక్కడ మనకి బీసీ సంబంధించి వేకెన్సీస్ అన్నీ కూడా బీసీ వాళ్ళతో భర్తీ చేస్తారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి వారి వారి కేటగిరీలకు సంబంధించి అభ్యర్థులతో భర్తీ అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి న్యూస్ అయితే ఉంది కాబట్టి ఎవరో కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. కొన్ని వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉండొచ్చు, కాకపోతే బీసీ వాళ్ళు కూడా రాసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే ఈ నియామకాలకు ప్రభుత్వం అనుమతి అయితే తెలపడం జరిగింది. జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో డిఎస్సీని ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ మేరకు ఆన్లైన్ పరీక్ష కోసం సాంకేతిక పరిజ్ఞానం అందించేటువంటి సంస్థ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. స్లాట్ అంటే ఏమీ లేదు, సమయం అనమాట. సో ఆ సమయం అనేది మనకి ఫిబ్రవరిలో అందుబాటులో ఉంది కాబట్టి ఆ సమయంలో డిఎస్సీకి సంబంధించి పరీక్ష అనేది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు ఖాళీల సేకరణ, అదేవిధంగా దరఖాస్తుల స్వీకరణ, ఇవన్నీ కూడా ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి టెట్లో ఎటువంటి సంబంధం లేకుండా మీకు డైరెక్ట్ డిఎస్సీ ద్వారా రిక్రూట్ అయితే చేసుకుంటామని చెప్పేసి మనకి అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 2021 టెట్కి సంబంధించి ఎందుకు జాప్యం జరిగింది, అసలు టెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఉపాధి అర్హత పరీక్ష టెట్ నిర్వహణలో కొంత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈసారి పాఠ్య ప్రణాళికను మారుస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలికి అప్పగించడం జరిగింది. మరో వారంలో ప్రణాళిక ఖరారయ్యే అవకాశం కూడా ఉన్నట్లు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అనంతరం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పరీక్ష నిర్వహణకు సహకారం అందించినటువంటి ప్రైవేటు సంస్థలు స్లాట్ అంటే సమయము మనకి లేదని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మనకి మార్చి లేదా ఏప్రిల్లో మనకి టెట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ప్రభుత్వ సంస్థలు అంటే లైక్ మనకి ఏదైతే బీటెక్ సంబంధించి కాలేజెస్ మనకి లాస్ట్ టైం 2018 డిఎస్సీ టెట్ రాసాం కదా, అటువంటి బీటెక్ కాలేజెస్ ఏంటంటే మనకి ఇక్కడ సమయం అయితే ఇవ్వట్లేదు, స్లాట్స్ అయితే ఇవ్వట్లేదు, వాళ్ళకి ఏవో ప్రాక్టికల్స్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళైతే టైం అయితే ఇవ్వట్లేదు. మార్చి ఏప్రిల్ నెలలో అయితే వాళ్ళకి కొంచెం స్లాట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళు సమయం అయితే ఇస్తున్నారు కాబట్టి అప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఫిబ్రవరిలో మాత్రం మిగిలిపోయినటువంటి అంటే బ్యాక్లాగ్ పోస్టులు, కొన్ని ఏళ్ళగా మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా మనకి భర్తీ చేయడానికి ఒక డిఎస్సీ అయితే, ఒక చిన్న డిఎస్సీ అన్నమాట, ఒక పెద్ద డిఎస్సీ అయితే కాదు, చిన్న డిఎస్సీ అయితే ఇస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా పొందొచ్చు. మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో మీకు
మొత్తం 13 జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. 1 to 6th class కొత్త టెస్ట్ బుక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 10th class సంబంధించి కూడా అంటే 10th class వరకు ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్ బుక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి.